Hi friends, welcome to Dacha's Kitchen and Bags. Nenu Mishirisha. Iroju mana channel lo chudaboye recipe andarki all time favorite aina dosa andi. Adi pesarapaputo chesukobothunnamu. Alage daniki manchi combination oka chutney kuda cheyabothunnamu. Ippudu adela chala chusedama. Alage na video ni like chesi mee friends ki relatives ki share cheyandi friends. Marini quick and easy recipes kosam na channel ni subscribe chesukoni pakkane unna bell icon ni activate chesukodam dwara nen chese latest uploads anni meeku notification roopamlo vastayi. Thank you. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పును 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు అంతా కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల రవ్వ తీసుకోవాలండి. రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది. అలాగే 2 టీ స్పూన్ల బేసన్ కూడా తీసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా తీసుకోవాలండి. పుల్ల పెరుగు అయినా పర్లేదు, ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదు. ఇందులోకి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి, సగం టీ గ్లాస్ వరకు. వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. అలాగే జార్ కడుక్కొని 1 టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కలిపేసుకోవాలి చక్కగా. మనకు దోశ వేసుకోవడానికి వీలుగా మనం కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ రెస్ట్ చేయాలండి ఫర్మెంటేషన్ కోసం. పిండి ఫర్మెంట్ అయ్యేలోపు మనము దానిలోకి మంచి కాంబినేషన్ ఒక చట్నీ చూద్దామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 10-15 ఎండుమిర్చి తీసుకోవాలండి. కారం ఎక్కువగా కావాలంటే ఇంకా కొన్ని తీసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. పల్లీలు మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని రఫ్గా చాప్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఈ చట్నీ ఓన్లీ దోశలకే కాకుండా ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో 2 పెద్ద సైజ్ టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఒక 2 రెక్కలు చింతపండును కూడా వేసుకోవాలండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా తీసుకోవాలి. తీసుకొని చక్కగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని టొమాటో ముక్కలు గుజ్జులా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసుకొని. మూత తీసుకొని టొమాటోస్ కుక్ అయ్యాలో చూసుకోవాలండి. అవసరమైతే 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మ్యాషిగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి చక్కగా కుక్ అయిపోయాయి కదా, స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా చల్లబడిపోయిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని ఈ పప్పులు ఆవాలు జీలకర్ర చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పప్పులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం హింగు వేసుకోవాలండి. హింగు ఫ్లేవర్ బాగుంటుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పప్పు కూడా చక్కగా ఫ్రై అయింది కదా, మనం అందులో వేసేసుకుందాం. 1/2 అవర్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి పిండిని. ఇలా కలుపుకొని వాటర్ ఏమైనా పడితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్లేదు. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత జస్ట్ 1/2 ఆయిల్ వేసేసుకొని
ఒక టిష్యూ తో ఈ ఆయిల్ ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోస చాలా నీట్ గా వస్తుందండి ఒక గరిటెడ్ దోస పిండి తీసేసుకొని దోస వేసుకోవాలండి పచ్చదనం అంతా కూడా పోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ముందే వేసుకుంటే దోస నీట్ గా రాదు దీనిపైన కొంచెం కారం పొడి వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గన్ పౌడర్ అంటాం చూడండి అది ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి దోస ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలండి నెక్స్ట్ టైం దోస వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ ఉంటుంది కదా పాన్ పైన మనం టిష్యూ తో క్లీన్ చేసుకొని వేసుకుంటే దోస చాలా నీట్ గా వస్తుందండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో దోస అలాగే మంచి చట్నీ ఎలా చేయాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ